ఆయన ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వ్యవసాయ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాడు ఆయన ఆయన మంత్రివర్గంలో మరి మైస్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐలండ్ వరకు సంబంధించి సెంటర్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైండ్స్ ఆపారు అక్కడ ఐరన్ వరకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారిది పర్మిట్లు ఇచ్చారు. పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే రోసయ్య గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అది ఎందుకు ఎవరు పర్మిట్లు ఇచ్చారు అనేది. రోసయ్య గారు నన్ను పిలిపించారు. వాసు నువ్వేమన్నా పర్మిట్లు ఇమ్మని చెప్పావా అన్నాడు. నేను చెప్పలేదు సార్ అన్నా. వెంటనే అధికారులను పిలిపించాడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్నారు ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు. వెంటనే రోసయ్య గారు నువ్వు ఢిల్లీ వెళ్ళి వాసు నేను మాట్లాడతాను వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు నువ్వేమో పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి సార్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్స్ సన్ నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు వాళ్ళు అధికారులు చేసిన తప్పు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కు చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించిన ఆయన వీరప్ప మొయిలిని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు మీకు ఏ సంబంధం లేదని యూ కెన్ గో విఆర్ సారీ ఫర్ ద మేము మీ గురించి అపార్థం చేసుకున్నాం సారీ అని చెప్పి వీరప్ప మొయిలి గారు చెప్పారు. ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్ ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉంటాను ఆయన్ని జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆయన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగానే